వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు వేములవాడ మున్సిపల్ పాలక వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏం మాట్లాడారు మన మున్సిపల్ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. ముందుగా సుమన్ టీవీ యాజమాన్యానికి మరి ప్రేక్షకులకు నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు వేములవాడ పట్టణంలో మరి మున్సిపల్ సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ చైర్పర్సన్ మాధవి రాజు గారి అధ్యక్షతన మరి దీనికి మరి నూతనంగా శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రభుత్వం ఇప్పుకున్నటువంటి ఆర్ శ్రీనివాస గారు కూడా మరి రావడం జరిగింది. మరి ఈ యొక్క ఈ సాధారణ సమావేశంలో మరి కొన్ని పలు అంశాలు కూడా ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పి శాసనసభ్యులను కోరడం జరిగింది. ముఖ్యంగా వేములవాడ పట్టణంలో మరి రోడ్ల వెడల్పు కార్యక్రమం 35 కోట్లతో జీవో కూడా గత ఆగస్టు మాసంలో రావడం జరిగింది. దాన్ని ఎన్ని మాసాల వరకు పూర్తి చేస్తారు మరి తెలపాలని మీరు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ద్వారా వారికి నష్టపరిహారం ఇప్పించి ఆ 80 ఫీట్ల తీర్మానం ఏదైతే చేసినామో ఆ 80 ఫీట్ల తీర్మానానికి అనుకూలంగా రోడ్ల వెడల్పు చేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది. ముఖ్యంగా మరి వేములవాడ పట్టణంలో మరి ఒక్క పార్క్ కూడా లేదు. గతంలో మరి స్థలం లేక చేయలేకపోయినారు. ఇప్పుడు మేము కొన్ని నిర్మాణాత్మకమైన సూచనలు కూడా చేయడం జరిగింది. మరి ఎఫ్టీఆర్ పరిధిలో ఉన్నటువంటి మరి ల్యాండ్ అక్విజిషన్ చేసి మరి గతంలో చెరువును పూడ్చి 35 ఎకరాలు ఏ విధంగా మరి ల్యాండ్ అక్విజిషన్ చేసిరో ఎకరాన 90 లక్షలు ఇచ్చి మరి అక్కడ ఎఫ్టీఆర్ పరిధిలో ల్యాండ్ తీసుకొని ఒక 5 ఎకరాల్లో పార్క్ ఏర్పాటు చేసినట్టయితే మరి వేములవాడ పట్టణంలోని చాలామంది మరి వృద్ధులకు కానీ మరి ఇతర అందరికి కూడా సౌకర్యవంతంగా ఉండి విలాసవంతంగా అక్కడ సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుందని చెప్పి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరి 3 కోట్లతోని 8/8/2023లో మరి కూరగాయల మార్కెట్ను నిర్మాణం చేశాం. మరి ఇప్పుడున్నటువంటి రైతులు రోడ్డు మరి శ్మశాన వాటిక పక్కనటువంటి రోడ్డు మూలవాగు పక్కన విక్రయాలు చేస్తూ ఉన్నారు. వారికి మరి వారి కొరకు రైతుల కొరకు కట్టడం జరిగింది కాబట్టి మరి పట్టణంలోని సామకుంటలో ఏర్పాటు చేసినటువంటి కూరగాయల మార్కెట్లో మరి వారిని తీసుకువచ్చి మరి దాన్ని ప్రారంభించి వాళ్ళందరూ కూడా అందుబాటులో తేవాలని చెప్పి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా వేములవాడ పట్టణంలోని గుడిచెరులో మరి వేములవాడ పట్టణం సంబంధించిన మురికినీరు అదేవిధంగా మూలవాగులో మరి మురికినీరు అంతా కూడా మరి కలుషితమై మరి చాలా అధ్వానంగా తయారైంది కాబట్టి దానిపై విటిడిఏ పరిధిలో మరి ఎస్టిపి ద్వారా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాటు చేసి మరి మురికినీరు కలవకుండా చేయాలని చెప్పి మరి శాసనసభ్యుల దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. మరి ఇలా మరి మొదటి నెలనే కాబట్టి ఏదో నిర్మాణాత్మకమైన విమర్శ మాత్రమే మేము మా పార్టీ తరఫున చేయడం జరిగింది. మరి ఖచ్చితంగా ఈ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సి ఉంది కాబట్టి వారు కూడా సానుకూలంగా స్పందించారు. మరి రానున్న రోజుల్లో ఇవి పూర్తి కాకపోతే కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా మేము పోరాడతాం, ప్రజల పక్షాన నిలబడతాం, ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు అయ్యే విధంగా మా పార్టీ తరఫున కొట్లాడదామని చెప్పి ఈ సందర్భంగా సుమన్ టీవీ ద్వారా మీకు తెలియజేస్తాము. ఈ రోజు వేములవాడ పట్టణం పురపాలక సంఘం యొక్క సాధారణ సమావేశం మరి పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది. మరి గత 2-3 నెలలుగా మరి ఎన్నికల కొద్ది దృష్ట్యా మరి సమావేశాన్ని నిర్వహించుకోకపోవడం వల్ల పట్టణంలో అనేక సమస్యలు మరి ఎక్కడికక్కడనే ఉన్నాయి. మరి ప్రభుత్వం కూడా మారింది. మరి ప్రజాప్రభుత్వంగా చెప్పుకున్నటువంటి మరి కాంగ్రెస్ పాలనలో మరి గత ప్రభుత్వం చేసినటువంటి మరి తప్పులు కానీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఎక్కడెక్కడనే ఉన్నాయి. మరి పట్టణంలో ఉన్న సమస్యలన్నీ కూడా మరి చర్చకు తీసుకురావడం జరిగింది. దానిలో ప్రధానంగా మరి వేములవాడ కట్టకింది బస్టాండ్ కింద మరి 23 ఎకరాల స్థలం మరి నిరుపయోగంగా ఉండడం, మరి ప్రజలకు ఇంకా న్యాయం జరగకపోవడం విషయంలో మరి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని మరి ఆ భూ యజమానులకు న్యాయం చేయాలని చెప్పి కోరడం జరిగింది. ప్రధానమైనటువంటి మరి రహదారి మెయిన్ రోడ్డు వెడల్పు విషయంలో మరి గతంలో మంజూరైనటువంటి 35 కోట్లకు మరి ఇంకా పెంచి మరి అక్కడ ఉన్నటువంటి రోడ్డుకు ఇరువైపులా నష్టపోతున్నటువంటి నష్టపరిహారం కూడా పెంచి మరి అక్కడ రోడ్డు వెడల్పు కార్యక్రమం కూడా చేపట్టాలని చెప్పి కోరడం జరిగింది. మరి ప్రధానంగా మరి వేములవాడ పట్టణంలో మరి నిర్వహణ లోపంలో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ విషయంలో కూడా మరి సరైన నిర్వహణ జరిపి మరి మున్సిపల్కి లక్షలాది ఆదాయం వస్తున్నటువంటి మరి కూరగాయల మార్కెట్ నుండి మరి ఆ నిర్వహణ కూడా సక్రమంగా జరపాలని చెప్పి ఈరోజు కోరడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే అనేకమైన సమస్యలు మరి మురుగునీరు మరి వేములవాడ ఇటు మూలవాగులో కలవడం, అటు గుడి చెరువులో కలవడం, మరి ఆ మురుగునీరు వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవడం, మరి పట్టణ సుందరీకరణ కానీ పట్టణ పవిత్రత కానీ మరి దెబ్బతీసే మరి ప్రక్రియ ఉంది కనుక మరి వీటన్నిటిపై మరి ప్రభుత్వం మరి మారిన ప్రభుత్వం వెంటనే మరి చర్యలు తీసుకొని అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని చెప్పి మరి మా బీజేపీ పార్టీ మరి సభ్యుల తరఫున మేము ఈ ప్రభుత్వానికి సూచనలు సలహాలు తెలుపుతూ మరి ప్రజలకు కూడా మరి వెంటనే వాళ్ళ సమస్యల విషయంలో స్థానికంగా ఉన్న సమస్యల విషయంలో మరి అధికార యంత్రాంగం చొరవ తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. ఈరోజు వేములవాడ పాలకవర్గం సాధారణ సమావేశం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ మరియు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు పాల్గొనడం జరిగింది. అలాగే మున్సిపల్ చైర్పర్సన్ మాధవి గారు పాల్గొనడం జరిగింది. అలాగే అన్ని వార్డుల కౌన్సిలర్లు కూడా పాల్గొన్నారు.
ఇట్టి సమావేశంలో వివిధ అంశాలు చర్చకు వచ్చాయి. ఈ చర్చలో భాగంగా బీఆర్ఎస్ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ గారితో మాట్లాడడం జరిగింది. అలాగే రేగుల సంతోష్ బాబు బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ వారితో మాట్లాడడం కూడా జరిగింది. కెమెరామెన్ అశోక్తో రమేష్, సుమన్ టీవీ, సిరిసిల్ల, వేములవాడ.